హలో అండి నేను మీ డాక్టర్ రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ ఈ రోజు మనం మీ వీడియోలో సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అన్న టాపిక్ గురించి మాట్లాడదాం యూజువల్గా ఇది మార్చ్ ఏప్రిల్ మే ఈ సీజన్స్లో మీకు మీ డాక్టర్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినా కూడా ఎగ్స్ అయిపోతున్నాయోనో స్పర్మ్ అయిపోతుందనో లేకపోతే ఇన్ అయినా ఎమర్జెన్సీ ఉందను కొంతమందికి ఐవిఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు సమ్మర్ కదా సమ్మర్ లో చేయించుకుంటే ఎగ్స్ సరిగ్గా ఉండవేమో స్పర్మ్స్ తోటి మిక్స్ చేస్తే బేబీ సరిగ్గా తయారీ కాదేమో పెట్టినా అతకదేమో అతికినా కూడా అబార్షన్ అయిపోతుందేమో అన్న కామన్ అపోహ అసలు సమ్మర్ లో చేయించుకోవచ్చా చేయించుకుంటే ఫెయిల్ అవుతుందా అన్న అపోహ అనేది చాలా కామన్ గా వింటుంటామండి ఈ సీజన్స్ లో సో ఇలాంటి అపోహల గురించి ఎంత మటుకి కరెక్ట్ సమ్మర్ లో ఐవేఫ్ చేయించుకోవడము అన్న దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం యూజువల్ గా స్టడీస్ లో తేలింది స్టడీస్ అంటే మన దగ్గరనే కాదండి ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రపంచం మొత్తం చేసిన స్టడీస్ లో తేలింది ఏంటంటే సమ్మర్ లో ఐవేఫ్ అనే కాదు న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు సమ్మర్ లో ఎక్కువ ఛాన్సెస్ సమ్మర్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్ లో న్యాచురల్ గా పర్ మంత్ ఒక సెవెన్ మెంబర్స్ కన్సీవ్ అవుతాయి సమ్మర్ మంత్స్ లో ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ ఇస్ ఫోర్టీ ట్వెల్వ్ తో ఫోర్టీన్ పర్సెంట్ అంటే సమ్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్స్ లో కన్సీవ్ అయ్యడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఇలాగా ఎక్కువగా ఉంటాయి అని అంటే మనకి విటమిన్ డి సన్ రైస్ ఎక్కువ ఉండడం వల్ల విటమిన్ డి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది మన బ్రెయిన్ లో కూడా మెలోటోనిన్ అనే హార్మోన్ సింథసిస్ ఎక్కువగా జరుగుతుంది సో ఇలా విటమిన్ డి మెలోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ వల్ల మనకి నాచురల్ గా కూడా ఎగ్ అనేది ప్రాపర్ గా పెరగడము రిలీజ్ అవ్వడం ప్రాపర్ గా రిలీజ్ అవ్వడము క్వాలిటీస్ మంచిగా ఉండడం స్పర్మ్ క్వాలిటీ బాగుండడము తయారీ అయిన బేబీ హెల్దీగా ఉండడము ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రీజన్ వల్ల మనం ఐవిఎఫ్ చేసినప్పుడు కూడా ఎంబ్రియోస్ మంచిగా తయారీ అయ్యి పెట్టినప్పుడు అతికేదానికి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి హెల్దీగా బేబీ ఉండేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి మరి ఇంత పెద్ద అపోహ ఎందుకు వచ్చింది సమ్మర్ లో చేయించుకోవచ్చా చేయించుకుంటే ఈ వేడికి అతకదేమో అన్న అపోహ ఎందుకు వచ్చింది అంటే యూజువల్గా మన పెద్దవాళ్ళు మన బ్రెయిన్లో ఇది చలువ వేడి అనే కాన్సెప్ట్ బాగా ఇది మనకి నాటుతారు సో వేడి వస్తువులు తినకూడదు తింటే మనకి ప్రెగ్నెన్సీ రాదు వచ్చిన అబార్షన్ అయిపోతుంది అన్న కాన్సెప్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ వేడిగా ఉండడం వల్ల కూడా మన బాడీలో బేబీ అతకదేమో అన్న అపోహ వల్ల ఇది సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవద్దు అని అనుకుంటారు అంతే కాకపోతే బయట టెంపరేచర్ ఎంత వేడిగా ఉన్నా ఎంత చల్లగా ఉన్నా మన ఒంట్లో మాత్రం టెంపరేచర్ ఒకటే ఉంటుంది అలాగే మన ఐవీఎఫ్ ల్యాబ్ మీ ఎగ్ స్పర్మ్ హ్యాండిల్ చేసే ల్యాబ్ లో కూడా ప్రతి ఒక్క ఇంక్యుబేటర్ లో ప్రతి ఒక్క ఎగ్ అండ్ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ లో టోటల్ ల్యాబ్ లో టెంపరేచర్ అనేది థర్టీ సెవెన్ డిగ్రీస్కి అడ్జస్ట్ చేసి ఉంటుంది సో బయట ఎంత వేడిగా ఉన్నా ఎంత చలికాలంలో అయినా మీ బేబీ ఎంబ్రియాలజీ ల్యాబ్ లో టెంపరేచర్ అదే ఉంటుంది ఒంట్లో టెంపరేచర్ బాడీలో టెంపరేచర్ అదే ఉంటుంది సో సమ్మర్ వింటర్ అనే కాన్సెప్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్కి సంబంధించి కానీ బయట టెంపరేచర్స్ కి సంబంధించి కానీ అలా ఏమీ ఉండదండి సో మీరు ధైర్యంగా సమ్మర్లో ఒకవేళ మీకు ఐవీఎఫ్ నిజంగానే అవసరం పడుతుంది మీరు మీ డాక్టర్స్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే చాలా ధైర్యంగా ఐవీఎఫ్ చేయించుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఐవీఎఫ్ అవసరం పడితే వాళ్ళ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ప్లస్ వీళ్ళకి ఇంకా అఫీ టీచర్స్కి కొంతమంది అఫీషియల్స్కి సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు గెట్ ఐవీఎఫ్ డన్ అండి సో కన్వీనియన్స్ పరంగా ప్లస్ సక్సెస్ రేట్స్ పరంగా సమ్మర్ ఇస్ ద బెస్ట్ మంత్స్ టు గెట్ ఐవీఎఫ్ డన్ కాకపోతే బయట టెంపరేచర్స్ వేడిగా ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు ఒకటికి పది సార్లు రావాల్సింది ఉంటుంది కాబట్టి వచ్చే పోయే దారిలో వడదెబ్బ ఎండదెబ్బ తగలకుండా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది సో సమ్మర్లో సక్సెస్ రేట్స్ ఆర్ మోర్ దెన్ అదర్ మంత్స్ సో మీకు మీ డాక్టర్స్ ఎవరైనా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే చాలా ధైర్యంగా చేయించుకోండి థ్యాంక్ యూ